మనకు సాధారణంగానే గుర్తు వచ్చేది చెప్పల్ బజార్ చెప్పల్ బజార్ ఫేమస్ అయిన మన లడ్డు యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు ప్రతి ఏటా దీపాల తర్వాత జరిగే ఈ యొక్క సదర్ పండుగ విశ్యత గురించి లడ్డు యాదవ్ని అడిగి తెలుసుకుందాం అసలు చెప్పండి లడ్డు యాదవ్ గారు అసలు దీపాల తర్వాతనే ఎందుకు సదరు నిర్వహిస్తారు అంటే పండుగల రోజు మేము ఇంట్లో పూజ చేసుకుంటాం మానవాదిగా మా పెద్ద మనుషులు చెప్పారు ఇంట్లో పూజ చేసుకొని దున్నరాజుల బయటికి కొంతమంది మన యాదవులు పండుగ రోజు చేస్తారు దాని తెల్లారి రోజు చేస్తారు ఈసారి జ్ఞానం వచ్చినందుకు ఒక రోజు మొత్తం రేపు ఏముండే ఇరవై ఐదు తారీఖు రోజు రేపు ఏడ సదరులు లేవు ఇరవై ఆరు తారీఖు రోజు సైదాబాద్ చూడు ఖైరతాబాదు అమీర్పేట పంజాగుట్ట ఇవన్నీ ఉంటాయి అనమాట దాని తర్వాత నాయం చౌదరి అని మా నారంగూడలు ఉంటాడు అతను ఎప్పుడైతే చౌదరి ఆడతాడో ఇది మూడో రోజు మాది ఉంటుంది ఇప్పుడు గత సదర్కి ఈ సదర్కి ప్రత్యేకత ఏంటి ఇక్కడ అప్పటి నుంచి అయినా చిన్న చిన్నగా చేసుకుంటుండే అప్పటి నుంచి ఈడ నారాయణగూడ సదర్ ఫేమస్ ఇవాళవి నారాయణగూడ సదర్ ఫేమస్ లడ్డు యాదవ్ సదర్ అంటేనే చాలామంది నా అభిమానులు ఎంతమంది అయితే ఉన్నారో ఇండియాలో అందరూ మీరు ఇరవై ఏడు తారీఖు రోజు సాయంత్రం తొమ్మిది గంటలకు చూసుకోండి అసలు ఇంత పెద్ద దున్నపోతులు చూసుకుంటే చాలా భారీ ఎత్తున ఉన్నాయి అసలు ఈ దున్నపోతులు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి రవాణా చేసుకొని మన హైదరాబాద్ తీసుకొస్తారు ఇది బాహుబలి హర్యానా నుంచి స్పెషల్ బండి పదహారు పైల బండి దానికి ఏసీ బండి ఉన్నది బండి బయట చూసుకోవచ్చు ఆ బండిలో ఆరు మంది పనులతో బాహుబలి వచ్చింది నిజంగా ఈ దున్నపోతులు ఏసీలో తీసుకొస్తారు ఇక్కడికి ఇక్కడ మరి దీనికి ఖర్చు అంతే ఇట్లా మీరు వీడికి వచ్చినాక భోజనం ఖర్చు మాదే బండి ఫ్రీలో పంపించాడు అతను దల్బీర్ భయ్య అని హర్యానాలో ఉంటాడు నా మంచి మిత్రుడు మంచి ఫ్రెండ్ నాకు ఆయన నాకు కాల్ చెప్పంగానే ఆ హర్యానాలో ఎక్కడ జరగదు సదర్ ఈడైతుంది హైదరాబాద్లో మేము తీసుకోబోయాలని పంపించండి మరి ఇంత పెద్ద సదరికి భారీ ఎత్తున సదరికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం మీకు ఏ విధంగా సహకరిస్తుంది ఇది కమిషనర్తోని మేము పర్మిషన్ తీసుకుంటాం దాని తర్వాత మా ఏరియా పిఎస్ వాళ్ళు అడిగారు వాళ్ళు మంచి సహకరిస్తారు బందోబస్తు ఎంత కావాలో చెప్పన్నాడు మీరు ఏమన్నా పెట్టండి మూడు కానీ నాలుగు కానీ మేము ఉంటామని వాళ్ళు సహకరించి దానికి ధన్యవాదాలు ఒకటి ఇప్పుడు గతంలో కూడా మీకు సదరు చేస్తుంటూ చేస్తుంటూ వస్తున్నారు ఇప్పుడు ఇంత పెద్ద సదరు వేస్తున్నారు ప్రజల నుంచి ఇంత పెద్ద సదరు చేస్తే మీ యొక్క సదరు కూడా భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు మీ అభిమానులు వస్తుంటారు అంటే ఆ సందర్భం మీకు ఏం ఏమనిపిస్తుంది సదరు నిర్వహిస్తుంటే ప్రజలను చూస్తుంటే మీ యొక్క అనుభవం ఏంటి వాళ్ళని చూస్తుంటే నాకు ఇంకా మంచిగా చేయాలి ఇంకా మంచిగా చేయాలని ఈసారి చూడండి ట్వంటీ సెవెంత్ రోజు చాలా భారీ ఎత్తున ఉంటుంది వాళ్ళు వచ్చినందుకు వాళ్ళ ఇంటికి పోయేదాకా నన్ను యాడ్ చేసుకుంటూ పోవాలి అట్లా అట్లు ఉంటాయి ఈసారి ఒకటి ఈ యాదవులు తెలంగాణ రాష్ట్రంలో చాలా అధ్య చాలా అండ అంగరంగ వైభవం జరుపుకునే సదరిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అధికారంగా నిర్వహించలేకపోతుంది దానిపైన మీ స్పందన ఏంటి కొన్నేళ్ళ నుంచి ఇది నా మేము ఎన్నోసార్లు ఏ గవర్నమెంట్ ఉండని వాళ్ళని పోయి సీఎం గారిని కలుస్తాం ఇట్లా రాష్ట్ర ప్రజలుగా ప్రకటించండి అని ఆయన ఇవాళ చేద్దాం రేపు చేద్దామంటే నెక్స్ట్ చేయమన్నా చూడవచ్చు ముప్పై మూడు జిల్లాల ముప్పై మూడు జిల్లాల యాదవులు కాదు కులాలు ఇలా మరలు కానీ ఆవులు కానీ పెంచేటోళ్ళు అందరూ ఊరు ఊరుకు జిల్లా జిల్లాకు సదరు చేయాలి అని నా కోరిక ఒకటి దీనిపైన రాష్ట్ర ప్ర రాష్ట్ర పండుగ ప్రకటించే వరకే మీరే ఏమైనా కార్యాచరణ ప్రకటిస్తారా ఏమైనా ఉందా అట్లాంటిది అట్లేం లేదు ఆయన రాష్ట్ర పండుగ ప్రకటిస్తే ఆయనకు వెల్కమ్ చెప్తాము హిడ్కన్నా కానీ ఆయన గవర్నమెంట్ చేసిందని మేము పది మందికి చెప్పుకుంటాం ఒకటి ఇప్పుడు జిల్లా నుంచి వివిధ జిల్లా నుంచి సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి మీ యొక్క సదర్ని వీక్షించడానికి వస్తారు వారికి ఏమైనా ఎటువంటి ఏమైనా ఏర్పాట్లు ఏమైనా చేయడం జరిగిందా ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతాయి ఇక్కడ కాచిగూడలో ఉన్న హోటల్స్ కానీ కమిటీ హాల్స్ కానీ అన్నీ బుక్ చేయడానికి చేపట్టి చేసినాను వాళ్ళకు వచ్చిన రోజు నుంచి పోయేదాకా భోజనాలు వాళ్ళకు మంచి చెడ్డలు మేము చూసుకుంటాం ఈ యొక్క దున్న ఈ యొక్క దున్నపోతులకు ఎటువంటి ఆహారం ఇస్తారు దాని దాని యొక్క డైట్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు బాహుబలికి ముప్పై ఐదు లీటర్ల పాలు పూటకు రెండు పూటలకు అరవై డెబ్భై లీటర్ల పాలు అవుతుంది అది దానికి దాని వెంబడి ఆపిల్స్ ఇస్తాం చున్నీ దాన కుట్టి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ దాదాపు ఎంత ఖర్చు అవుతుంది ఒక రోజుకి ఒక దున్న రాజులను దాన్ని ఒక మెయింటైన్ చేయడానికి ఏడు 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 వేలు నాకు అవుతుంది దాని పెద్ద పెయిజర్ ఒక వెయ్యి ఎక్కువ తింటుంది అది అంటే నిజంగా ఇప్పుడు నిజంగా మనం చూసుకున్నట్లయితే ఈ సదర్లో ఒక ప్రత్యేక దున్నపోతుకు ప్రత్యేక ఆకర్షణ ఇచ్చేదైతే ఈ యొక్క బంగారు చైన్ అసలు నిజంగా బంగారు చే లేకపోతే ఏమైనా రోల్డ్ గోల్డ్ ఏమైనా అట్లాంటి ఉందా ఏంది ధర్మకాండ ఉంటుంది ఏంటన్నా కొంటే బాంబాయికి ఏం తెప్పించాము ధర్మకాండ చిట్టి మీరు మీకు వీడియోలో చూపెట్టమంటే చూపెడతా తెచ్చేసా చూసుకోండి అంటే ఇప్పుడు ఈ గోల్డ్ చైన్ దున్నపొత్తుకినా మళ్ళీ మీరు తీసుకునే అవకాశం అట్లా ఉందా ఏమన్నా లాస్ట్ ఇయర్ ఐదేళ్ళ నుంచి ఈ దల్బీర్ డైరీ ఫారం హర్యానాలో ఉంది అతను ఐదేళ్ళ నుంచి నాకు ఒక రూపాయి అడగకుండా తెచ్చినందుకు మా చిట్టబోయిన కుటుంబం తరపు నుంచి నా తరపు నుంచి ఇది ఫ్రీ ఇచ్చేసాను అంటే ప్రతి ఏటా ప్రతి దునపతికి ఇలా ఐదుకి బంగారం చేయిస్తారా ఇట్లా ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చాను ఈ ఇయర్ కమెంట్కి ఇస్తున్నా ఎంత అనేది ఆ ఇరవై ఏడు తారీఖు రోజు చూడండి థ్యాంక్ యూ అండి ఇది మన లడ్డూ యాదవ్ గారి యొక్క సదరు గురించి విషిష్టాలు అడిగి తెలుసుకుందాం కెమెరామెన్ శేఖర్తో మీ మహేష్ పరం హైదరాబాద్ గరుడా టీవీ